ఆకాశ దీపం తాలూకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆకాశంలో మనం ఎవరికి దీపం పెడుతున్నాము చెప్పండి. ప్రతిరోజు మనం మార్నింగ్ పెడుతున్నామా? నేను పెడుతున్నాను, నా వెనక అందరూ పెడుతున్నారు. మీరు ఎవరికి పెడుతున్నారు ఆకాశంలో? తెలియదు మాతాజీ, మీరు పెడుతున్నారు, మేము పెట్టేస్తున్నాము. ఎవరికి పెడుతున్నాము? దామోదరికి పెడుతున్నాము, దామోదరికి పెడుతున్నాము. ఎలా పెడుతున్నామంటే మనం ఊహిస్తున్నాము, ఓ దామోదర్ నువ్వు మొత్తం విశ్వంలో వ్యాప్తంగా ఉన్నావు, సో నువ్వు ప్రతి చోట్ల ఉన్నావు కనుక నీకు అక్కడ కూడా మేము దీపం పెడుతున్నాము. కొంతమంది విష్ణు భక్తులు లక్ష్మీదేవిని ఊహించి పెడతారు, మనం కృష్ణ భక్తులు దామోదర్ని ఊహించి పెట్టుకుంటాం. నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు, మా హృదయంలో ఉన్నావు, సర్వవ్యాప్తంగా ఉన్నావు. అందుగురించి పొద్దున్న సాయంత్రం మనము ఆకాశ దీపం చూపిస్తాం. ఆకాశ వైపు చూసి మనం భగవంతుని ప్రార్థి ఒక శ్లోకం ఉంటుంది, అది పారాయణ చేయాలి. దామోదరాయ విశ్వయే విశ్వరూపాయ ధరాయ వ్యోమదీపాయ హరిప్రియ, భగవంతుడు మీకు దీపం ఇష్టం మాకు తెలుసు అని ఇలా పారాయణ చేస్తూ భగవంతుడికి మనం అర్పణ చేయాలన్నమాట. సో ఆకాశ దీపంది కూడా చాలా మంచి కథ ఉంది. ఎలా సునంద అని ఒక రాజా ఉంటాడు. సో ఆ రాజా తాలూకా గురువు చంద్రసేన్. సో ఆ చంద్రసేన్ సునందతో అంటారనమాట, మీరు రోజు పొద్దున్న సాయంత్రం ఆకాశ దీపం చూపించాలి. సో తనకి తాను విలువ తెలియదు కానీ గురుగారు చెప్పారు కదా అని చేసేసుకుంటున్నాడు. సో రోజు ఇలా చేశారనమాట. సో ఒక నెల పాటు ఇలా చేయడం వల్ల కార్తీక మాసంలో ఎప్పుడైతే తన దేహాన్ని త్యాగం చేసే సమయం వచ్చింది, తన కోసం విమానం వచ్చింది. అండ్ విమానం వచ్చి తనని తీసుకువెళ్ళింది, ఎందుకంటే తను ఆకాశ దీపం ఇచ్చాడని. సో ఎంత ఇంపార్టెంట్గా ఉంది ఆకాశ దీపం. స్కంద పురాణంలో అంటారు, ఆకాశ దీపం చూపిస్తే మనమే కాదు మనతో పాటు మన బంధు బాంధవులు పూర్వజులు అందరినీ తీసుకువెళ్ళిపోవచ్చు. అంత ఇంపార్టెంట్ ఆకాశ దీపం. కెన్ టేక్ యువర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవ్రీబడి విత్ యూ టు భగవద్ధామ్. సో భగవంతుడిని దామోదర్ని ఊహిస్తూ ఆకాశ దీపం చూపించాలి. సో ఈ దామోదర్ మాసంలో ఆకాశ దీపం చూపించాలి, దామోదర్కి నేతి దీపం చూపించాలి, దామోదర్ అష్టకం పాడాలి, జపం చెయ్యాలి, మన సాధనని మనము పెంచాలి, బ్రహ్మ ముహూర్తులు లేయాలి. దామోదర మాసంలో సూర్యం ఉదయించిన తర్వాత లేయకూడదు, చాలా తప్పు. బ్రహ్మ ముహూర్తులు లేచి స్నానం చేసి రెడీగా ఉండాలి. మనం టెంపుల్కి రాలేకపోయినా ఇంట్లో కూడా మనం చేయగలిగితే కూడా మంచిది. టెంపుల్కే రావాలని లేదు, చాలామంది దూరం ఉంటున్నారు, ఇంట్లోనే తొందరగా లేచి భగవంతుడి మంగళాదర్శనంలో మనం ఉండాలి. కృష్ణ కృష్ణ కృష్ణ.